కాంగ్రెస్ పార్టీ దేశంలో రాజకీయాల కోసం చివరకు ఈ దేశ పరువును ప్రతిష్టను భంగం కలిగించే విధంగా ప్రపంచంలోనే భారతదేశాన్ని ఒక చిన్న చూపు చూసే విధంగా వ్యవహరించడం సిగ్గుచేటు. నిన్న దేశానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో కోవిడ్ మరణాలన్నీ కూడా ఈరోజు ఈ దేశానికే కాకుండా ప్రపంచానికి చూపించాలని, ఎక్కువ మరణాలు చూపించాలని, అదేవిధంగా ఏదైతే కోవిడ్-19ను నరేంద్ర మోడీ గారి పేరుతోటి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయమని, అంతేకాకుండా ప్రపంచ మీడియాకు అవసరమైనటువంటి సమాచారాన్ని, తప్పుడు సమాచారాన్ని దేశం నుంచి ఇచ్చి సామాజిక మాధ్యమాల్లో భారతదేశం యొక్క విలువను తగ్గించమని అధికారిక పత్రాన్ని బయటపడడం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ యొక్క దుశ్చర్య, నీచ రాజకీయాలకు ఇది నిదర్శనం. ఎందుకంటే ఈ దేశంలో ఈరోజు కోవిడ్కి సంబంధించి ప్రపంచమంతా కూడా ఏకమై మనకు సహకరిస్తున్న సందర్భంలో ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీగా ఈ దేశంలో నరేంద్ర మోడీని, బీజేపీని ఎదుర్కోలేక ఈ రకమైన నీచ రాజకీయాలకు కుట్రకు పాల్పడడం అనేటువంటిది సిగ్గుచేటు. కాంగ్రెస్ ఎప్పుడు కూడా దేశాన్ని ప్రేమించదు, కాంగ్రెస్ ఎప్పుడు కూడా రాజకీయాలే చేస్తుంది. ఈరోజు రాహుల్ గాంధీ కానీ, సోనియా గాంధీ కానీ అధికారికంగా తమ కార్యకర్తలకు ఈ రకంగా దేశాన్ని తక్కువ చేసి చూపించమని చెప్పే ప్రయత్నం ఏదైతే ఉందో అధికారికంగా బయటపడిన తర్వాత ఇప్పటికీ నోరు మెదపకపోవడం సిగ్గుచేటు. తక్షణం కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు జాతికి క్షమాపణ చెప్పమని డిమాండ్ చేస్తూ చేతనైతే బాధ్యతాయుతంగా ఇప్పుడున్నటువంటి క్లిష్ట పరిస్థితుల్లో